హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏంటంటే చూస్తున్నారు కదా రెడీమిక్స్ వెహికల్ అంటారు దాన్ని ఆర్ఎంసీ సో ఈ ఆర్ఎంసీ ఏంటంటే నేను దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ గ్యాదర్ చేశాను సో అవి ఏంటంటే ఫస్ట్ దానికి సంబంధించిన రేట్లు ప్లస్ ఏంటంటే దానికి మనం ఎక్కువగా ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం దానికి సంబంధించిన డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎన్ని వరకు చూడండి ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ లేచే కానీ టాపిక్లోకి వచ్చినట్లయితే స్టార్టింగ్ ఫ్రెండ్స్ దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది రేట్లు అనేవి ప్లస్ ఏంటంటే దీంట్లో మనకు గ్రేడ్లు ఉంటాయి ఎం టెన్ అని ఎం ఫిఫ్టీన్ ఎం ట్వంటీ ఎం ట్వంటీ ఫైవ్ అదేవిధంగా దగ్గర ఎం సిక్స్టీ కూడా ఉంటాయి ఏంటంటే ఇవి ఎక్కువగా మనకి బ్రిడ్జెస్లోను లేదంటే హెవీ హెవీ అపార్ట్మెంట్లో ఉంటాయి చూసారు దాంట్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు మనం ఇవి నార్మల్గా అయితే మనం ఎం ట్వంటీ ఫైవ్ అని స్లాబ్కి యూజ్ చేస్తాం ఎం ట్వంటీ కూడా యూజ్ చేస్తారు నేను ఇక్కడ వచ్చేసి ఎం ట్వంటీ ఫైవ్ తీసుకుంటున్నాను ఒక ఎంక్యూబ్ వచ్చేసి మూడు వేల ఏడు వందలు అసలు ఎంక్యూబ్ ఏంటి ఎంక్యూబ్ అంటే దగ్గర దగ్గర ఒక బండి ఉంటుంది చూసారు ఇప్పుడు మీరు చూసారా బండి ఆ బండి ఆ ఆర్ క్యూబ్లు లేదంటే ఏడు క్యూబ్లు దగ్గర దగ్గరగా పడుతుంది సో ఒక ఎంక్యూబ్ వచ్చేసి రేటు ఒక ఎంక్యూబ్ రేట్ వచ్చేసి మూడు వేల ఏడు వందలు సో పర్టికులర్గా నేను మూడు వేల ఏడు వందలునే చెప్పలేను ఏంటంటే ప్లేస్ బట్టి మారుతూ ఉంటుంది నేనున్న ఇప్పుడు ప్లేస్లో దగ్గర దగ్గర మూడు వేల ఏడు వందలు ఉంది అదేవిధంగా మీరున్న చోట్ల దగ్గర దగ్గర నాలుగు వేలు ఉండొచ్చు లేదంటే మూడు వేల నాలుగు వందలు ఉండొచ్చు ఆ విధంగా ఉంటుంది ప్రైజ్ అనేది మనం కరెక్ట్గా చెప్పలేము దీనికి నార్మల్గా అయితే కనుక మీకు ఒక సెంట్కి దగ్గర దగ్గర ఒక ఏడు ఎంక్యూబులు పడుతుంది అది చిన్న ఇల్లు అయితే కనుక ఒక ఇంచులు మాల మందతో స్లాబ్ అనేది ఏల్చినట్లయితే ఒక సెంట్లో మనకు దగ్గర దగ్గర అయ్యే ఎంక్యూబులు పడుతుంది మీకు ఒక ఎంక్యూబ్ కాస్ట్ చెప్పాను కదా ఇప్పుడు మూడు వేల ఏడు వందలని ఏడు ఇంటూ మూడు వేల ఏడు వందలు చేసినట్లయితే ఇరవై ఐదు వేల తొమ్మిది వందలు అవుతుంది సో ఒక సెంట్ ఏరియాకి అయితే ఇది ఈ విధంగా అవుతుంది దీంట్లో ఏంటంటే మనకి వాళ్ళు వచ్చేది ఏంటంటే మనకి ఇచ్చేది ఏంటంటే పంప్ అనేది ఉంటది చూసారా కాంక్రీట్ వెహికల్ ఒక ఆరు ఆరు వెహికల్స్ ఉన్నాయనుకోండి అంటే ఆరు బండ్లు వచ్చేసి మనం ఆర్డర్ పెట్టినట్లయితే ఆ పంప్ అనేది కూడా వాళ్ళు ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి దీంట్లో ఫర్ సపోజ్ మీకు ఇంకా తక్కువలో కావాలి ఒక మూడు ఎంక్యూబులు అవసరపడింది అనుకోండి ఆ మూడు ఎంక్యూబ్లు ఆర్డర్ పెట్టారనుకోండి మూడు ఎంక్యూబులకి ఏంటంటే వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ గట కవర్ చేస్తారు దీంట్లో ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అలా ఏమి నార్మల్గా ఇక్కడ ఇరవై ఐదు వేలు అయింది కదా మొత్తం ఏడు ఎంక్యూబులకి మీకు ముప్పై ఆరు ఎంక్యూబులు చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర లక్ష ముప్పై ఆ విధంగా అవుతుంది కాస్ట్ అనేది సో ఇంకా నెక్స్ట్ దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి కన్స్ట్రక్షన్ అనేది కొంచెం తొందరగా అయిపోతుంది మనకి అంటే ఎలాంటిది అన్నా సరే ఫర్ సపోజ్ మీరు ఒక నాలుగు సెంట్లు అనుకోండి ఆ స్లాబ్ వేసి చాలా టైం పడుతుంది అది ఇది యూజ్ చేశారనుకోండి రెడీమీకి సంబంధించింది ఈజీగా మనకి కన్స్ట్రక్షన్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే దీంట్లో ఎక్కువ నాయిస్ పొల్యూషన్ ఉండదు ప్లస్ ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ ఉండదు అదొకటి దీంట్లో డిసడ్వాంటేజ్ అంటే కొంచెం మనకి ఏంటంటే ఇది అది కంపెనీ ఉంటే చూసారా ఫ్యాక్టరీ ఆ ఫ్యాక్టరీ నుంచి ఇది దగ్గర దగ్గర మనకి ఒక మూడున్నర గంటల్లోనే మనం యూజ్ చేసేది అక్కడ నుంచి రాగానే అంటే అక్కడ నుంచి మనకి తయారైతే వస్తే చూసారా ఆ తయారైన టైం నుంచి మూడున్నర గంటల లోపే మనం దీన్ని వాడేయాలి అలా వాడాలి అనుకోండి కొంచెం స్ట్రెంత్ అనేది తగ్గే అవకాశాలు ఉంటుంది సో అది ఒక డిసడ్వాంటేజ్ దీంట్లో సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్